హాయ్ వెల్కమ్ టు ఐట్రి ఏపీలో కొంతకాలం నుంచి రామచంద్రాపురం సీటుపైనే చర్చ సాగింది అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటు మంత్రి చెల్లుబోయిన వేణు ఎవరూ తగ్గకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది అయితే ఎట్టకేలకు సీఎం జగన్ మంత్రం పనిచేసింది ఎంపీ బోస్ వెనక్కు తగ్గారు ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పారు రామచంద్రాపురంలో అభ్యర్థి విషయంలో సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు వైసీపీని వీడటం లేదని స్పష్టం చేశారు ఎంపీ వర్సెస్ మంత్రి మధ్య తారాస్థాయికి వెళ్లిన కోల్డ్ వార్ నేపథ్యంలో సీఎం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది ఇద్దరూ సైలెంట్ అయ్యారు అంతకుముందు ఎంపీ బోస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చిన తీరు సంచలనంగా మారింది తొలి నుంచి సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న బోస్ రాజీనామా చేస్తానని చెప్పడంతో కలకలం మొదలైంది దీనిపైన సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు బోస్తో మాట్లాడారు దీనికి ముందు పార్టీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మంతనాలు జరిపారు మంత్రి తీరు రామచంద్రాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై త్రిమూర్తులు పూర్తి సమాచారం ఇచ్చారు మంత్రి తీరుపై విమర్శలున్నాయని వివరించారు ఈ విషయాలు మిథున్ రెడ్డి ద్వారా సీఎంకు చేరాయి వెంటనే సీఎం జగన్ ఎంపీ బోస్ తో మాట్లాడారు తాను చెప్పదలుచుకున్నది తేల్చి చెప్పేశారు బోస్ వర్సెస్ మంత్రి వేణు కోల్డ్ లో అసలు ఇద్దరికీ కాకుండా సీటు చేజారిపోతుందనే సంకేతాలు బలంగా పార్టీ నుంచి ఇవ్వగలిగారు మధ్యలో బోస్ జనసేనలో చేరుతున్నారనే లీకులు వచ్చాయి దీంతో బోస్ కు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది జగన్ నేరుగా బోస్ తో చర్చించారు సీటు విషయంలో సర్వే తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు పార్టీ మారే విషయంపై లీకుల గురించి ఆరా తీశారు అయితే తమకు అటువంటి ఆలోచన లేదని బోస్ స్పష్టం చేశారు ఇదే విషయం మీడియా సమావేశంలో స్పష్టం చేయాలని సూచించారు ఇక రామచంద్రాపురం చేరుకున్న బోస్ మీడియా సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్ హయాంలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు ఆయన తనయుడు సీఎం జగన్ కూడా అదే విధంగా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పానని వివరించారు నియోజకవర్గంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం చెప్పిందని వెల్లడించారు నియోజకవర్గంలో పరిపూర్ణమైన సర్వేలు జరిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు అంతవరకు పార్టీ అభివృద్ధికి పాటు పడాలని సూచించిందని తెలిపారు పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తానన్నారు